అందరికీ की నమస్కారం అలు ఈ రోజు 40 సంవత్సరాల కంటే ముందు ఒక చరిత్ర సృష్టించిన రోజు ఆ రోజు మనందరం చూస్తే ఒక దురవతార राष्ट्र प्रयोग आकर्षించి ఈ రాష్ట్రంలో జరిగే అన్యాయాన్ని తెలుగు జాతికి జరిగే అవమానాలు చూసిన తర్వాత 40 సంవత్సరాలను ఆదరించిన తెలుగు జాతికి నేను ఏం చేయాలి ఏ విధంగా తెలుగు జాతిని ఆదుకోవాలని చెప్పి ఆలోచించి ఆయన పార్టీ పెట్టాలని రాలేదు ఒక ఆలోచనతో మాత్రమే వచ్చారు ఎంఎల్ఏ క్వార్టర్స్ లో మీటింగ్ పెట్టారు ఆ రోజు 10 మందికి తెలిసి అక్కడికక్కడే కొన్ని వేల మంది ఇక్కడ గ్యాదర్ అయితే వాళ్ళ ఆలోచన చూసిన తర్వాత కాదు నేను ఈ రోజు నిర్ణయం చేయాలని చెప్పే ఉద్దేశంతో ఇప్పుడు ఎక్కడైతే నేను ఆయన విగ్రహం పెట్టుకొని నివాళులు అర్పించామో అదే ప్లేస్ లో ఆయన తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేయడం కోసం నిర్ణయించి पार्टी अनौंस सदर्भं आ रोज आये पेट पार्टी चरित्र सृष्टि एपड़ना सर तेलुगु जाति मतलब तेलुगुदेश कंटे पूर्व तेलुगुदेश पार्टी तरवा लिखा अवसर समक्षेम अभिवृद्धि तेलुगुवार आत्मगौरव तेलुगुवार आत्म विश्वास प्रपंचा की चाट चपिं एनटी रामाराव गारु अदे मार्ग तेलुगुदेशं पार्टी अलांटी युग पुरुषुडु पेट्टिन पार्टी तेलुगुदेशं पार्टी 40 संवत्सराल्लो एन्नो चरित्र सृष्टिंचां एन्नो रिकार्डुलु ब्रेक चेशां मल्ली ई रोजु जाति पुनरंकितं कावाल्सिन संदर्भं युवत मुंदुकु रावाल्सिन संदर्भं अंदुकने ई रोजु इक्कडिकि वच्चि मल्ली गतान्नि ओकसारि प्रजलकंदरू कूडा ఆలోచించుకునే విధంగా చేస్తూ భవిష్యత్తుకు అంకితమైన భావంతో ఏ విధంగా జాతికి అంకితం కావాలనో దాని కోసం ఇక్కడికి వచ్చాం నాకు ఒక నమ్మకం ఉంది ఈ పార్టీ ఎప్పటికీ ఉండవలసిన పార్టీ తెలుగుదేశం పార్టీని తెలుగు జాతిని ఎవ్వరూ విడదీయలేరు తెలుగువారు ఎక్కడ ఉంటే అక్కడ తెలుగుదేశం పార్టీ ఉంటుంది తెలుగువారు గుండెల్లో జాతి ఉన్నంత వరకు ఉండే ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సినదిగా ప్రతి ఒక్కరు కోరుకుంటూ మిగిలిన విషయాలన్నీ మేము మీటింగ్ లో మాట్లాడతాం ధన్యవాదాలు థాంక్యూ అందరికీ నమస్కారాలు ఈ రోజు 40 సంవత్సరాల కంటే ముందు ఒక చరిత్ర సృష్టించిన రోజు ఆ రోజు మనందరం చూస్తే దురవతార రాష్ట్ర ప్రయోజనాలు ఆకర్షించి ఈ రాష్ట్రంలో జరిగే అన్యాయాన్ని తెలుగు జాతికి జరిగే అవమానాలు చూసిన తర్వాత 40 సంవత్సరాలను ఆదరించిన తెలుగు జాతికి నేను ఏం చేయాలి ఏ విధంగా తెలుగు జాతిని ఆదుకోవాలని చెప్పి ఆలోచించి ఆయన పార్టీ పెట్టాలని రాలేదు ఒక ఆలోచనతో మాత్రమే వచ్చారు ఎంఎల్ఏ క్వార్టర్స్ లో మీటింగ్ పెట్టారు ఆ రోజు 10 మందికి తెలిసి అక్కడికక్కడే కొన్ని వేల మంది ఇక్కడ గ్యాదర్ అయితే వాళ్ళ ఆలోచన చూసిన తర్వాత కాదు నేను ఈ రోజు నిర్ణయం చేయాలని చెప్పే ఉద్దేశంతో ఇప్పుడు ఎక్కడైతే నేను ఆయన విగ్రహం పెట్టుకొని నివాళులు అర్పించామో అదే ప్లేస్ లో ఆయన తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేయడం కోసం నిర్ణయించి పార్టీ అనౌన్స్ చేసిన సందర్భం ఆ రోజు ఆయన పెట్టినటువంటి పార్టీ ఒక చరిత్ర సృష్టించింది ఎప్పుడైనా సరే తెలుగు జాతి మొత్తం తెలుగుదేశం కంటే పూర్వం తెలుగుదేశం పార్టీ తర్వాతని లిఖించుకోవాల్సిన అవసరం ఉంది ఒక సమక్షేమం ఒక అభివృద్ధి తెలుగువారి ఆత్మగౌరవం తెలుగువారి ఆత్మ విశ్వాసాన్ని పెంచింది
ప్రపంచానికి చాటి చెప్పింది ఎన్టీ రామారావు గారు అదే మార్గ తెలుగుదేశం పార్టీ అలాంటి యువ పురుషుడు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల్లో ఎన్నో చరిత్ర సృష్టించాం ఎన్నో రికార్డులు బ్రేక్ చేశాం మళ్ళీ ఈ రోజు జాతి పునరుద్ధరణ కావాల్సిన సందర్భం యువత ముందుకు రావాల్సిన సందర్భం అందుకనే ఈ రోజు ఇక్కడికి వచ్చి మళ్ళీ గతాన్ని ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించుకునే విధంగా చేస్తూ భవిష్యత్తుకు అంకితమైన భావంతో ఏ విధంగా జాతికి అంకితం కావాలనో దాని కోసం ఇక్కడికి వచ్చాం నాకు ఒక నమ్మకం ఉంది ఈ పార్టీ ఎప్పటికీ ఉండవలసిన పార్టీ తెలుగుదేశం పార్టీని తెలుగు జాతిని ఎవ్వరూ విడదీయలేరు తెలుగువారు ఎక్కడ ఉంటే అక్కడ తెలుగుదేశం పార్టీ ఉంటుంది తెలుగువారు గుండెల్లో జాతి ఉన్నంత వరకు ఉండే ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మిగిలిన విషయాలన్నీ మేము మీటింగ్ లో మాట్లాడతాం ధన్యవాదాలు థ్యాంక్ యూ అందరికీ నమస్కారాలు ఈరోజు 40 సంవత్సరాల కంటే ముందు ఒక చరిత్ర సృష్టించిన రోజు ఆ రోజు మనందరం చూస్తే ఒక దురవతార రాష్ట్ర ప్రయోజనాలు ఆకర్షించి ఈ రాష్ట్రంలో జరిగే అన్యాయాన్ని తెలుగు జాతికి జరిగే అవమానాలు చూసిన తర్వాత 40 సంవత్సరాలు నన్ను ఆదరించిన తెలుగు జాతికి నేను ఏం చేయాలి ఏ విధంగా తెలుగు జాతిని ఆదుకోవాలని చెప్పి ఆలోచించి ఆయన పార్టీ పెట్టాలని రాలేదు ఒక ఆలోచనతో మాత్రం వచ్చారు ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మీటింగ్ పెట్టారు ఆ రోజు 10 మందికి తెలిసి అక్కడికక్కడే కొన్ని వేల మంది ఇక్కడ గ్యాదర్ అయితే వాళ్ళ ఆలోచన చూసిన తర్వాత కాదు నేను ఈ రోజు నిర్ణయం చేయాలని చెప్పే ఉద్దేశంతో ఇప్పుడు ఎక్కడైతే మేము ఆయన విగ్రహం పెట్టుకొని నివాళులు అర్పించామో అదే ప్లేస్ లో ఆయన తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేయడం కోసం నిర్ణయించి పార్టీ అనౌన్స్ చేసిన సందర్భం ఆ రోజు ఆయన పెట్టినటువంటి పార్టీ ఒక చరిత్ర సృష్టించింది ఎప్పుడైనా సరే తెలుగు జాతి మొత్తం తెలుగుదేశం కంటే పూర్వం తెలుగుదేశం పార్టీ తర్వాతని లిఖించుకోవాల్సిన అవసరం ఉంది ఒక సంక్షేమం ఒక అభివృద్ధి తెలుగువారి ఆత్మగౌరవం తెలుగువారి ఆత్మవిశ్వాసాన్ని పెంచింది ప్రపంచానికి చాటి చెప్పింది ఎన్టీ రామారావు గారు అదే మార్గ తెలుగుదేశం పార్టీ అలాంటి యువ పురుషుడు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల్లో ఎన్నో చరిత్ర సృష్టించాం ఎన్నో రికార్డులు బ్రేక్ చేశాం మళ్ళీ ఈరోజు జాతి పునరంకితం కావాల్సిన సందర్భం యువత ముందుకు రావాల్సిన సందర్భం అందుకనే ఈరోజు ఇక్కడికి వచ్చి మళ్ళీ గతాన్ని ఒకసారి ప్రజలకందరూ కూడా ఆలోచించుకునే విధంగా చేస్తూ భవిష్యత్తుకు అంకితమైన భావంతో ఏ విధంగా జాతికి అంకితం కావాలనో దానికోసం ఇక్కడికి వచ్చాం నాకు ఒక నమ్మకం ఉంది ఈ పార్టీ ఎప్పటికీ ఉండవలసిన పార్టీ తెలుగుదేశం పార్టీని తెలుగు జాతిని ఎవ్వరూ విడదీయలేరు తెలుగువారు ఎక్కడుంటే అక్కడ తెలుగుదేశం పార్టీ ఉంటుంది తెలుగువారు గుండెల్లో జాతి ఉన్నంత వరకు ఉండే ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మిగిలిన విషయాలన్నీ మేము మీటింగ్ లో మాట్లాడతాం ధన్యవాదాలు థ్యాంక్ యూ